హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి దీనికి నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇది నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒక గిన్నెలో ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి మనం మ్యారినేట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుంది బిర్యానీ అనేది సో ఇప్పుడు దీనికి నేను కొంచెం సాల్ట్ ఇంకా పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం ఒక వన్ టేబుల్ స్పూన్ మీట్ మసాలా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇందులో షాజీరా లవంగాలు యాలకులు చెక్క ఇవి యాడ్ చేసుకోవాలండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ కర్డ్ కూడా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర పుదీనా రెండు గ్రీన్ మిర్చి కట్ చేసి పెట్టుకోవాలండి ఇవి కూడా యాడ్ చేసుకోవాలి వన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా వన్ అండ్ హాఫ్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇలా వస్తుందండి ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది సో దీంతోపాటు నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్న ఇది కూడా నేను వన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం బిర్యానీ స్టార్ట్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకోవాలి స్టవ్ మీద ఇప్పుడు ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మటన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మ్యారినేట్ చేసిన మటన్ మొత్తం దీంట్లో ఆల్రెడీ ఆయిల్ బయటకు వచ్చింది కాబట్టి మనం మ్యారినేట్ చేసినప్పుడు సో ఆయిల్లోనే నేను ఉడికిస్తున్నానండి మటన్ ఒకవేళ మీ దగ్గర ఉన్న మటన్ ముదురు మటన్ అయితే కనుక దాన్ని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని అప్పుడు మీరు దమ్ బిర్యానీ చేసుకోండి లేదు అంటే కనుక డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే మీకు ఒక హాఫ్ అవర్ టైం పడుతుందండి మటన్ ఉడకడానికి ఇప్పుడు ఇందులో ఒక టమాటా యాడ్ చేసాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇది మొత్తం కూడా బాగా ఉడకనివ్వాలండి దీనిపైన మూత పెట్టి మనం క్లోజ్ చేసిన తర్వాత చూసారు కదా ఇలా వాటర్ బాగా బయటకు వస్తుందనమాట వాటర్ వచ్చి ఆ వాటర్లో చక్కగా మటన్ అనేది మగ్గిపోతుంది ఇలా మటన్ ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని రైస్ ప్రిపేర్ చేసుకుందామండి దీనికి నేను ఒక టూ లీటర్స్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ షాజీరా లవంగాలు ఇవి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక బే లీఫ్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా మరగనివ్వాలండి నేను నేను కొంచెం ఇందులో పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నా ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అండి సో ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా మరగనివ్వాలి మూత పెట్టి మనకి మటన్ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత మాత్రమే మీరు ఈ రైస్ అనేది స్టార్ట్ చేయండి సో ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదండి ఒక వన్ వన్ అవర్ ఆ రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది బాగా ఉడకనివ్వాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి లోపు మటన్ కూడా ఉడికిపోతుందండి చెప్పాను కదా కరెక్ట్గా థర్టీ మినిట్స్ పడుతుందండి మటన్ ఉడకడానికి మీకు నార్మల్గా అయితే కుక్కర్లో కాకుండా సో ఇప్పుడు మటన్ ఉడికిపోయింది ఉడికిన రైస్ ఉంది కదండి ఎయిటీ పర్సెంట్ ఉడికిన రైస్ ఈ రైస్ కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను మటన్ పైన లేయర్గా వేస్తున్నాను ఇప్పుడు దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ గీ కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదండి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు అది కంప్లీట్లీ ఆప్షనల్ ఇలా టెన్ మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కంప్లీట్గా కుక్ అయిపోతుందండి మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది మనం ఇలా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందని డెఫినెట్గా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీరు కనుక ఫస్ట్ టైం వీరైతే నా ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్